వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్. శ్రావణ మాసంలో కనుక మీరు ఇలా చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం అనేది కూడా మనకు కలుగుతుంది అనేసి కూడా పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఎలా చేయాలి? శ్రావణ మాసంలో శివయ్యని అనుగ్రహం కావాలంటే ఏం చేయాలని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆ శివయ్య అనుగ్రహం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలను కూడా మన ఫస్ట్ గురు టీవీ ఛానల్లో అప్లోడ్ చేస్తాం, చూడవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే ఈ ఏడాదిలో మనం కనుక చూసినట్లయితే 5వ తేదీ నుండి కూడా శ్రావణ మాసం, అంటే సోమవారం నుంచి కూడా శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. హిందూ మతంలో మనం కనుక చూసినట్లయితే ఈ శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ మాసంలో పరమశివుణ్ణి కూడా మనం స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీళ్లను అభిషేకం చేసిన మహాశివునికి మనకు ఎంతో సంతోషిస్తారనేసి కూడా శివుడు చెప్తూ, అంటే శివయ్య ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే శివయ్యకు అభిషేక ప్రియుడు అని కూడా అంటారు. దీంతో పాటుగా శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి కూడా ప్రసన్నం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో సోమవారం రోజున శివునికి ఆరాధిస్తే, ఉపవాస దీక్షను అనుసరిస్తే అభిషేకం చేయడం వల్ల వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కూడా పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈసారి వచ్చేటువంటి శ్రావణ మాసంలో శివయ్యకు కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల కూడా మీకు అనేకమైనటువంటి సమస్యలను కూడా మీకు విముక్తి అయితే లభిస్తుందనేసి కూడా చాలామంది పండితులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం కనుక చూసినట్లయితే ఈ శ్రావణ మాసంలో ఆ మహాదేవుని, మహాశివుని ఏ ఏ వస్తువులు ఆయనకి సమర్పించాలి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా జలాభిషేకం, అంటే ఈ శ్రావణ మాసం రోజున ఎవరైనా తీర్థయాత్ర వెళ్ళినప్పుడు, అంటే గతంలో ఎక్కడైనా తీర్థయాత్ర లేదా గంగా నదిని తెచ్చినటువంటి నీటిని ఏవైతే ఉంటాయో ఈ శివగంగాని, అంటే శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల, ఇలా చేసిన దానివల్ల ఆ చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. శివలింగానికి నీటిని సమర్పించడం, అంటే ఆ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని సమర్పించడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శాంతి అనేదే కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు సమస్యలు ఏవైనా ఉంటే, అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి, ఆరోగ్యంగా కూడా ఉంటారు. వాటి నుంచి కూడా కొంత అనారోగ్యంగా ఉంటే ఉపశమనం కూడా లభిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా స్వచ్ఛమైనటువంటి నెయ్యి, అంటే ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు ఒక స్వచ్ఛమైనటువంటి నెయ్యిని కనుక నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఆదాయం పెరుగుతుంది, మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు, శ్రేయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా మీకు సుగంధ పరిమళం వంటి వాటిని కూడా ఆ మహాశివునికి మీరు సమర్పించడం వల్ల తమ జీవితం, అంటే తమ యొక్క జాతకంలో ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. పెద్దలు కూడా, పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. శారీరక బలం ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. ఇక చెరక రసం, ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా, అంటే సోమవారం, శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా లభిస్తుందనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు కూడా. అలాగే శివలింగానికి పాలు, పెరుగు, పంచదార కలిపి నీరు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా తెలివితేటలు కూడా పెరుగుతాయనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మీ పిల్లలు మెదడు కూడా బాగా చురుగ్గా మారుతుందనేసి కూడా, అంటే తెలివితేటలతో కూడా ప్రవర్తిస్తారు పిల్లలు అనేసి కూడా పండితులు చెబుతున్నారు. భవిష్యత్తులో వారి విజయాలు, మంచి మంచి విజయాలు కూడా సాధించి ఉన్నత శిఖరాలకు కూడా ఎదగగలుగుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారని కూడా చెప్తున్నారు. అలాగే సెమి ఆకులు, ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున శివలింగానికి సెమి ఆకులు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కూడా శనిగ్రహం నుంచి కూడా ఎదురయ్యేటువంటి ప్రతికూల ప్రభావం, అంటే నెగిటివ్ ఎనర్జీ అయితే ఏదైతే ఉంటుందో, ఆయన నుండి మనకు కీడు ఏదైతే వస్తుందో అదంతా కూడా ఉపశమనం లభిస్తుంది, అంటే తొలగిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో బాధపడుతున్నారో వారు మాత్రమే శివలింగానికి సెమి ఆకులను సమర్పించాలి. వీటితో పాటు గోధుమలు సమర్పించడం వల్ల కూడా మీరు సంతాన సౌఖ్య, అంటే సంతాన సమస్యలు ఏవైనా, అంటే పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటారో వారికి ఆ శివయ్య అనుగ్రహంతో పిల్లలు కూడా పుడతారు. మీ కుటుంబ సభ్యుల మధ్య
మంచి సంబంధ బాంధవ్యాలు చాలా మంచి మాధుర్యంగా కూడా మారుతాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే బార్లీ నువ్వులు అంటే ఈ సోమవారం అంటే శ్రావణ సోమవారం నాడు శివయ్యకు ఎంతగానో ఇష్టమైనటువంటి నువ్వులు బార్లీను సమర్పించడం వల్ల కూడా మీరు తెలియక చేసేటువంటి ఏవైనా పాపాలు ఉంటాయో అవన్నీ కూడా నశించిపోతాయని, అంతేకాకుండా మీరు మానసికంగా కూడా ఆనందంగా ఉండగలుగుతారని, మీరు సమాజ అంటే సామాజిక స్థాయిలో కూడా అంటే సమాజంలో కూడా ఒక మంచి విజయాలను కూడా సొంతం చేసుకోవచ్చని, దాంతోపాటుగా విజయాలు కూడా సొంతం అవుతాయని కూడా చెప్తున్నారు. శివలింగానికి అక్షింతలు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ ఆదాయం ఏదైతే ఉంటుందో పెరుగుతూ ఉంటుందని కూడా చెప్తున్నారు. మీకు డబ్బులకు సంబంధించి అంటే ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు, మీరు సంతోషంగా జీవితాన్ని గడపగలరనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసం మనకు నెక్స్ట్ మంత్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి, ఆ పరమశివుని అనుగ్రహం అయితే పొందొచ్చు. ఇవన్నీ కూడా మనకు నిత్యం మనకు దొరికేటువంటి ఐటమ్సే, తప్పనిసరిగా ఈ విధంగా చేయండి, ఆ పరమశివుని అనుగ్రహం అయితే మీకు కూడా లభించాలని కోరుకుంటుంది మా ఫస్ట్ గురు టీవీ. అందరం కూడా బాగుండాలి కాబట్టి ఆ శివయ అనుగ్రహం కోసం, ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.